తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించి అనంతరం హైవే నందు ఉన్న వన్ రెసిడెన్సీలో పాత్రికేయ మిత్రులతో సమావేశమైన బీజేపీ నేత కె లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చాక తెలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాని మోడీ చేసినట్లు ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని ఆల్ ఇండియా అకాడమిక్ వాక్ వర్డ్ క్లాస్ కమిటీ అధ్యక్షులు కె లక్ష్మణ్ అన్నారు. కానీ ఈ రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరించలేకపోతున్నారు. అగ్రగామి దేశాలతో పోటీ పడుతూ కోవిడ్-19 ఎదుర్కోవడంలో ముందు ఉండేలా ప్రధాని చేశారు. దేశవ్యాప్తంగా 36 కోట్ల మందికి ఉచిత కోవాక్సిన్లు వేయించిన ఘనత మోడీది. కేవలం పెట్రోల్ ధరల పెరుగుదలపై మాట్లాడడం సరికాదు, సొమ్ము మోడీది, సోకు జగన్మోహన్ది. ప్రచార ఆర్భాటాలతో కేంద్ర పథకాల పేర్లు మార్చి తమదిగా చెప్పుకుంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర రాజధాని అమరావతికి 2,500 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది, పోలవరానికి 9,000 కోట్లు నిధులు ఇచ్చింది, విభజన చట్టంలో పొందుపరిచిన 11 విద్యాసంస్థలు గాను ఇప్పటికే 10 విద్యాసంస్థలను పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ రెసిడెన్సీ అధినేత బీజేపీ కృష్ణరాజు, బీజేపీ చిరంజీవి మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభంలో ప్రజల పన్ను కట్టలేని పరిస్థితుల్లో ఆదాయం రాష్ట్రాల కేంద్రానికి తగ్గినప్పటికీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు వెనుకంజ వేయకుండా మరి ఈరోజు ఇక్కడ మన రాష్ట్రానికి కూడా స్థానిక సంస్థలకు దాదాపు 4,000 కోట్లు, కోవిడ్ కూడా ప్రకృతి వైపరీత్యం కింద ప్రకటించి మరి ప్రకృతి వైపరీత్యాల కింద ఇచ్చే నిధులలో 1,000 కోట్లు మరి చెల్లించి రాష్ట్రానికి 45,000 కోట్లు ఈ లభించే పరిస్థితి వర్జిస్తున్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 8 మాసాలు 80 కోట్ల మందికి 5 కిలోలు మరి ఉచితంగా బియ్యం పంపిణీ, 1 కిలో పప్పు పంపిణీ చేశారు. కోవిడ్ కరోనా మొదటి ఫేజ్ సందర్భంగా దాదాపు 33 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా కింద నేరుగా బ్యాంకు ఖాతాలోకి చేరవేసిన ఉద్దంతం, 1 రూపాయి దళాల చేతికి చిక్కకుండా 500 రూపాయలు ఉపాధి కోల్పోయి పరిస్థితుండేవారు. అదే వీధి వ్యాపారం 10,000 రూపాయలు ముద్రా లోన్ కింద అనేక రకాలుగా చేర్చే సహాయం. హైదరాబాద్లో ఉండేటువంటి సీమాంధ్రుల కోసం నేను, వాళ్ళ రక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను తప్పితే నేను సైతం కూడా ముందుకు పోయేవాడు. నేను ఇవాళ స్పష్టం చేస్తాను, హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్, ది ఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ తెలంగాణ హైట్స్, తెలంగాణ వాళ్ళే కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ సీమాంధ్ర ప్రజలందరికీ పూర్తి భరోసా. రక్షణ కోశంలో ఒక అధికార పార్టీగా కేంద్రంలో బీజేపీ ఉంటుందని, వారికి నరేంద్ర మోడీ నిండుదన్నుగా నిలుస్తాడని చెప్పి ఈ రెచ్చగొట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క ఊచులో పడకూడదని చెప్పి కూడా వారికి నేను ఇంటూ పలుకుతూ, ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసుకోండి, నీతి పంపకాల్లో వ్యత్యాసాలు ఉంటే తేల్చుకోండి తప్పితే ప్రజలను బలిపశం చేయకూడదు. మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయి 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కొన్ని లక్షల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు ఆరోగ్యం లెక్క చేయకుండా మరి ఆ రోజు వారికి ఆహారం పంపిణీతో పాటు మందుల పంపిణీ వరకు, ఆక్సిజన్ కొరత తీర్చే వరకు, చివరికి శవ దహనాల్లో కూడా అండగా నిలిచింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ కాంగ్రెస్ పార్టీ ఐసోలేషన్లో ఉంటే బీజేపీ సేవా కార్యక్రమం నిమగ్నమైంది. కోవిడ్ కారణం ఆశగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారు అంతా కూడా ఈ వ్యాక్సిన్ పట్ల లేదా కరోనా పట్ల దుష్ప్రచారం చేసిన, ప్రజలు భయభ్రాంతులకు గురి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ మాత్రం సేవలో నిమగ్నమైందని చెప్పి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు పిలుపునందుకొని ఆ రకంగా మరి మొత్తం ప్రపంచం గర్వపడే రీతిలో ఆ సేవా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.